కావాల్సిన పదార్థాలు ఉదలు 150 గ్రాములు బెల్లం లేదా తాటి బెల్లం 250 గ్రాములు పాలు 250 మిల్లీలీటర్లు కుంకుమ పువ్వు 4 నుంచి 5 జీడిపప్పు బాదం పిస్తా 50 గ్రాములు చొప్పున నెయ్యి 10 మిల్లీలీటర్లు ఉదల పాయసం తయారు చేసే విధానం ఉదలు పాలు కుంకుమ పువ్వు వేసి సన్నని మంట మీద ఉడికేంత వరకు ఉంచాలి బెల్లం వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి గిన్నెలో నెయ్యి వేసి వేడి చేసి అందులో జీడిపప్పు బాదం పిస్తా వేసి వేయించుకొని ఉడికిన పాయసంలో కలపాలి వేడిగా కానీ చల్లగా కానీ దగ్గించుకోవచ్చు ఇది ఎంతో రుచిగాను మరియు ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉదల మహేరి కావలసిన పదార్థాలు ఉదలు 50 గ్రాములు సామబియ్యం 100 గ్రాములు మజ్జిగ 55 మిల్లీలీటర్లు సైంధవ లవణం తగినంత నెయ్యి 20 మిల్లీలీటర్లు కరివేపాకు 2 రెమ్మలు ఆవాలు 2 గ్రాములు తరిగిన పచ్చిమిర్చి 10 గ్రాములు ఉదల మహేరి తయారు చేసే విధానం ఉదలు సామబియ్యంని కడిగి నానబెట్టుకోవాలి వడగట్టి మజ్జిగలో బాగా ఉడికించాలి ఉడికించిన బియ్యాన్ని మూత పెట్టి కాసేపు ఉంచాలి గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి పోపు చేయాలి వేడిగా వడ్డించి తింటే రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉదల కట్లెట్ కావలసిన పదార్థాలు ఉదల పిండి 1 కప్పు కంద లేదా ఆలు బఠానీ 1/2 కప్పు జీలకర్ర పొడి 1 చెంచా ధనియాల పొడి 2 చెంచాలు వాము 1 చెంచా మిరియాల పొడి 1 చెంచా కారం 1/2 చెంచా కొత్తిమీర తరుగు 2 చెంచాలు అల్లం తరుగు 1 చెంచా జీడిపప్పు 5 నుండి 10 ఉప్పు లేదా సైంధవ లవణం తగినంత నూనె లేదా నెయ్యి కాల్చడానికి సరిపడినంత నువ్వుల పొడి 100 గ్రాములు నిమ్మరసం
ఒక చెంచా. ఉదల కట్లెట్ తయారు చేసే విధానం. ఆలుగడ్డ ముక్కలు బఠాని మెత్తగా ఉడికించుకుని చేతితో చిదుముకొని పక్కన పెట్టుకోవాలి. ఉదల పిండి దూరగా వేయించుకుని చల్లారిన తర్వాత ఉడకబెట్టిన ఆలు లేదా కంద బఠానీ ఇందులో వేసి మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పై మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద లేదా అల్లం తరుము వేసి కారం, మిరియాల పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర, తరుగు, ఉప్పు లేదా సైంధవ లవణం, నిమ్మరసం, ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ ఉండలను కట్లెట్లాగా వత్తుకొని నువ్వులలో ముంచి దోసపెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చి పప్పుతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన ఉదకట్లెట్ తయారు. ఉదల ఇండియానా. కావలసిన పదార్థాలు: ఉదలు 150 గ్రాములు, క్యారెట్, బీన్స్, పచ్చిబఠానీలు, సైంధవ లవణం తగినంత, తరిగిన పచ్చిమిర్చి 15 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, కరివేపాకు పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర 2 గ్రాములు. ఉదల ఇండియానా తయారు చేసే విధానం: నెయ్యి వేసి అందులో జీలకర్ర, ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసి పోపు చేయాలి. ముందుగా నానబెట్టిన ఉదలని కలపాలి. నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికిన దానికి నెయ్యి, తరిగిన కొత్తిమీర వేసి వేడిగా వడ్డించుకుని తినాలి.
పుదీనా అన్నం. కావలసిన పదార్థాలు: ఉదలు 1 కప్పు, నీళ్లు 2 కప్పులు, ఉల్లిపాయలు 1, క్యారెట్ 1, టమాటో 2, కరివేపాకు 1 రెమ్మ, బిర్యానీ ఆకు 1. ఉదల పుదీనా అన్నం తయారు చేసే విధానం: కుక్కర్లో కానీ లేదా గిన్నెలో కానీ ఉదలు, నీళ్ళు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి ఉడికించాలి. పుదీనా పచ్చడి తగినంత నీళ్ళతో తయారు చేయవలెను. పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిర్చి 1, లవంగం 1, అల్లం వెల్లుల్లి 1/5 లవణం, తగినంత నూనె 2 టీ స్పూన్లు. వీటన్నింటినీ మిక్సీలో తగినన్ని నీరు పోసి మిక్సీ పట్టుకోవాలి. గిన్నెలో 1 టీ స్పూన్ నూనె వేసి మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. తరిగిన ఉల్లిపాయలు కలిపి వేయించుకోవాలి. తరిగిన క్యారెట్ వేసి బాగా కలపాలి. దీనికి పుదీనా పచ్చడి కలిపి ఉడికించాలి. ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉడికించిన ఉదలు బాగా కలిపి రైతాతో వేడిగా వడ్డించుకుని తింటే రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే ఉదల పుదీనా అన్నం రెడీ అవుతుంది.